తీసుకోవటం మీకంత టెక్లా మీకు ఉంది కదండి, జస్ట్ మీ మీ పేజ్ లో రాధామోహన్ దాస్ దానిలో ఫేస్బుక్ లో రావాలి పోస్ట్. ఎవరితో పెట్టడం వల్ల మళ్ళా దానిలోకి ఎవరెవరు నాకు అంటే అందరూ వచ్చి కామెంట్లు పెడితే దానికి మీరు టైం స్పెండ్ చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా మీరు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు అధ్యక్ష అప్పుడు ఏం చేస్తాం అంటే వాదించాం, ఆ గురుజీ ఇలా కాదు గురుజీ అలాగన్నా అని చెప్పి చదువుతాం, రిక్వెస్ట్ చేస్తాం. అయితే నా విషయం, నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు కంటెంట్ ఉందనుకో అందులో ఎవరిదైతే అంటే మంచి సపోర్ట్ చేయాలి మనం. కాదు నాయన, మార్చుకోవడం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఐ సపోర్ట్ ఆనందయ్య, ఐ సపోర్ట్ ఆయుర్వేదం, ఐ సోప్, ఐ సపోర్ట్ ఇండియా ఆర్మీ, అది ఎవరు పెడితే ఏమిటి అసలు? అలా నేను చెప్పేది, నువ్వు పెట్టినా షేర్ చేస్తున్నాను కదా, నేను మంచి మాట ఎవరు చెప్పినా షేర్ చేస్తాను. ఆ షరీఫ్ చెప్పినా సరే, సురేష్ చెప్పినా సరే. నా పాయింట్ ఏంటంటే వాళ్ళ దానిలో చిన్న చిన్న మాటలు కొంచెం అదే వల్గర్ గా ఉండొచ్చు, అదే నేను కూడా అలా పడుతున్నాను ఒకసారి. వాటిని కూడా మీరు మీరు వేరు మేము వేరు, నిజంగా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను చెప్పగలను. లేదు అంటే మా అమ్మ నాన్న ఇద్దరు కాలం చేశారులే ఆయన చెప్పు. చెప్పు. నాకు అక్కర్లేదు, నాకు నేను భగవంతుడు అంతే. అంటే ఏదన్నా ఆచే అర్థమైంది, ఒకవేళ రాంగ్ వర్డ్ ఉంటే మారుద్దాం తప్పనిసరి. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. నీ సజెషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను మరకంటే నానా, మరకంటే దేశానికి వ్యతిరేకంగా ఉండేవాడు ఎవడైనా మరకే. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? నేను చాలా స్పష్టంగా చెప్తాను నానా, అబ్దుల్ కలాం గారికి కాళ్ళ మీద పడతాం నానా. నేను మొన్న స్వామీజీ గురించి మాట్లాడినప్పుడు కూడా మొన్న మా స్వరూపం సరస్వతి గారు చిన్న మ్యాటర్ వచ్చినప్పుడు స్పెషల్ ఫైట్ లో వెళ్ళిపోయాడు. విన్నాను విన్నాను. నాకు అర్థమైంది, కానీ బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను ఏమంటా అంటే, నువ్వు ఆ పర్టిక్యులర్ వ్యక్తి మీద మాట్లాడేవనుకో, ఇప్పుడు ఉదాహరణకి చాలామందిని మనం ధర్మ వ్యతిరేకులను ఎవరినైనా మనం ఖండిస్తుంటాం. ఇప్పుడు నువ్వు నిన్న కాక మొన్న కూడా నేను వీడియో పెట్టాను, షిర్డీ సాయిబాబా గురించి ఎవరో క్వశ్చన్లు అడిగారు చెప్పాను నేను. అదవుతుందా? ఎవరో ఫీల్ అవుతారు అని చెప్పి నేను చెప్పడం ఏం మానలేదు. అవునా? ఇక అక్కడ వైద్యం లేదు నానా. దా నేను అనేది ఒక ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను చెప్పేది ఆ అజ్ఞానం గురించే. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం వేరు, మన సంస్కృతిని మర్చిపోయి రీమిక్స్ చేసేసి గొర్రెల్లా తయారవడం వేరు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఒక పదం ఉందనుకో, షరీఫ్ అంటే అర్థం ఏంటి? మరి చెప్పేస్తే మేము విని ఆనందపడతాంగా. జ్ఞానం కలిగిన వాడేనా? హితం హితం. అచ్చా అచ్చా, హితకరుడు. ఓకే, బాగుంది కదా. ఇలా ఒక అర్థం ఉండేలాగా మన జీవితం ఉండాలి. ఓ పేరు ఉంది కృష్ణ, కర్షయితీతి కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడు, భగవద్గీత, భగవాన్కి వాణి. ఇలా ఇలా నేనేమంటానంటే, ఈ సాయిబాబా విషయంలో సాయి అంటే అర్థమే లేదు. నేను ఖండిస్తున్నానా లేదు? అలాగే కొంతమంది ఆ సాయిబాబా పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించే వాళ్ళని కూడా ఖండిస్తున్నాను. ఆ ఖండించినప్పుడే ఆ పోస్ట్ పెట్టా. నువ్వేమో ఏం చేసావు? అది చాలా ఒక ఏమంటారు దాన్ని, ఆ భాష కొంచెం
మెట్లు బాగా దిగిపోయి పెట్టేశావు. సాయిబాబు కోసమా? కాదు, నేను పెట్టిన పోస్ట్ కింద. ఏ పోస్ట్ గురించి? అదే ఇప్పుడు మనం మాట్లాడే పోస్ట్ గురించి. అర్థమైందా? నేను అనేది అప్పుడు ఒక వ్యక్తి ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం కాళ్ళకు మొక్కుతాం, అదే ఆయన ముస్లిం మేము మొక్కం అనం. చెప్పు. స్వామీజులు అన్న మాట మీకు మీ దృష్టికి రాకపోవచ్చు, చాలా మంది మీ హిందూ మతాన్ని వంక పెట్టుకొని. అబ్బాబ్బా, నేను చెప్పేది అదే కదా, వాడు ఎవడైనా ఖండిస్తున్నావు, నాకు అర్థమైంది. ఐ అగ్రి విత్ యూ. అసలు ఇదిగో ఇంకో మాట చెప్పనా, నేను చాలాసార్లు చెప్తుంటాను హిందీలో కూడా, నీతో ఆల్రెడీ చెప్పాను వాయిస్ మెసేజ్లో, హిందుస్థాన్కి శత్రు కిరస్థానినై పాకిస్తాన్నై సిర్ఫ్ హిందుస్థానీ, నీతో చెప్పాను కదా. ఇలాంటి వాళ్ళ వల్లేనా దేశ ధర్మాలకు విలువ పోయేది? నేను అది ఒప్పుకుంటా, నేను అది ఒప్పుకుంటా. కానీ నువ్వు చెప్పు చెప్పు చెప్పు. అవును, సంతోషం. నువ్వు నాకు చెప్పావు నానా బలేవాడివి. ఇదిగో నేను ఒక మాట చెప్తాను చాలాసార్లు, అయినా మళ్ళీ నీకోసం చెప్తాను. ఏంటంటే అనకాపల్లి దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆ వీడియో నీకు పెట్టానేమో అనుకుంటున్నాను, పెట్టలేదు అనుకుంటలే. ఆయన నీ నెంబర్ పడింది నిన్న కదా, ఇంకెవరికో పెట్టా, గుంటూరు ఆయన పెట్టాను, భాష అని. చూసావు కదా ఆయన భగవద్గీత ప్రచారం చేస్తుంటాడు. నా పాయింట్ ఏమిటంటే, ఒకసారి మనం ఈ అనకాపల్లి ఆయన దగ్గరికి వెళ్ళాలి. నా పాయింట్ ఏమిటంటే, ఒక పాప నిజామాబాద్ ఏదో కాలేజ్ చదువుతుంది, భగవద్గీతను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసింది. ఆ పిల్ల ఏముందంటే, చాలామంది తప్పుగా అనుకుంటారు భగవద్గీత హిందువుల కోసమని, అది చాలా తప్పు అభిప్రాయము, భగవద్గీత హిందువుల కోసం కాదు మానవుల కోసము. ఆ పిల్ల చెప్పింది, ఆ పిల్ల ఒక డిగ్రీ చదివి ముస్లిం అమ్మాయి. ఏంటి ఏదో స్వామి గారు పెట్టేసి నువ్వు దేనికోసం బతుకుతున్నావు, బలహీనత అంటే ఏంటి, బలం అంటే ఏంటి అని చెప్తే మనం ఒక సమాధానం చెప్తావు, అతను సమాధానం చెప్పారు, గుర్తుంది నీకు? రాత్రి గారు పెట్టింది నానా గుర్తులేదు. రాదే, నేను ఒక ఇంకో మంచి విషయం చెప్పాలి పక్క పోనే. ఒక 7 ఏళ్ల క్రితం, 8 ఏళ్ళు ఏంటి, 2013 అనుకుంటా, 2013లోనో 15లోనో భగవద్గీత పోటీలు పెట్టారు. పెడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఆ భగవద్గీత కాదు, అది మా పెద్ద స్వామి ప్రభుపాదులు వారి గురించి కంటెస్ట్ పెడితే మొత్తం రాష్ట్రం 2 రాష్ట్రాల్లోనూ పెట్టారు. పెడితే ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు భగవద్గీత గురించి అనుకుంటలే మొత్తానికి. సరే, నెల్లూరులో ఒక ముస్లిం అబ్బాయికి 1,00,000 రూపాయలు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, ఆ పిల్లోడు ఏమన్నాడంటే, మా నాన్న కొంచెం లిబరల్ కాబట్టి నేను భౌతికత చదవగలిగాను, కానీ మీకేం పోయే కాలం, మీ ఇంట్లో ఏమి ఆటంకాలు ఏం లేవు కదా, మీరు పుట్టక హిందువు పుట్టక పుట్టారు కదా, మీరు భౌతికత చదివితే మిమ్మల్ని ఎవడో కామెంట్ చేయడు కదా, కానీ మీరు దరిద్రులయ్యి శవాల దగ్గర ప్లే చేస్తారు, మీరు భౌతికత చదవరు. ఇన్నాళ్ళు ఈ నేను భౌతికత చదవడానికి 1,00,000 రూపాయల కోసమే చదివాను వాస్తవానికి, కానీ ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు నాకు తుచ్చంగా కనపడుతున్నాయి అన్నాడు. అది ఎంత హృదయాన్ని పరిణితి తీసుకొచ్చింది. ఉప్పు కప్పురంబు ఇలాంటివి దేవుడా. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికొచ్చి వారు వచ్చింది గురుజీ, ఫస్ట్ సంవత్సరం బట్టి అన్నప్రాసన కూడా మా ఊళ్ళో నాన్ వెజ్ చేస్తారు తెలుసు, మొక్క ప్రాస చెప్పు. ఇప్పటికొచ్చి నాన్ వెజ్ ముట్టుకోలేదు, నేనేం చెప్పాను, మీరు దూరంగా చెప్పి 2-3 గంటలు కాదు 1 గంట ఉంచుకోండి, వారు నాన్ వెజ్ తింటే కేవలం నా మాటల వల్ల
బా అద్భుతం 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 ఆనందంగా ఆనందంగా ఇంకేం చెప్ప నా నేను నేనేమంటా అంటే ఇలాంటి పిల్లవాడు ఇంకో పిల్లవాడు ఉన్నాడు భాష అని గుంటూరు అబ్బాయి అతను హైదరాబాద్లో ఉంటాడు నానా ఇలా ఒకరు కాదు నానా ఇలా ఒకరు కాదు నా దగ్గర అంటే మనం ఏదో నేను చెప్పాలనుకోవచ్చు వారం ఉంచుకోండి పది రోజులు ఉంచుకోండి నెల రోజులు ఉంచుకోండి ఉంచుకొని ఒకే ఒక చికెన్ ముక్క గానీ ఒక చేప గానీ కాదు నాన్న నేను అనేది ఇప్పుడు నేననేది ఇలాంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు దేశానికి దేవుడు లాంటి వాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆయన పేరు నేననేది అది. ఇప్పుడు చూడు, ఇప్పుడు నిన్ను చూసి ఇప్పుడు చాలా మంది సిగ్గుపడాలి సో కాల్డ్ హిందువులు. ఎందుకంటే నేను ఒక 25 ఏళ్ల క్రితం ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, అంటే అప్పటికి నేను ఇంకా ఈ మార్గంలోకి రాకముందు నేను అవన్నీ ఎక్కడ ఉంటానన్నా నేను అన్నీ వదిలేసి వచ్చాను. సరే, నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక ఏం చెప్పాలి, ఇంకా కులాలు అవి చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ వాడు జంజం వేసుకునే బ్యాచ్ వాడు, వాడు మొక్కలు తినేస్తున్నాడు అక్కడ. ఆడు మొక్కలు తినేస్తున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయి మా బ్రదర్తో, ఒరే ఏంట్రా వాడు తినేస్తున్నాడు రత్నజీ అంటే, హే నువ్వు దీనికే పెద్ద ఆశ్చర్యపోకు, వాడు ఇంకా చాలా చేస్తాడు అన్నాడు. ఇప్పుడు విలువ ఎక్కడ పోద్ది ఇలాంటి ఎదవల వల్లేనా? మీకు అవన్నీ తెలుసు ఎందుకంటే సార్ నాది ప్రాపర్ వచ్చి శ్రీకాకుళం జిల్లా గురుజీ. నానా నానా సీతంపేట నక్కపేట గేదెలపేట మా ఊరు మూడు పంచాయతీ అండి. వాళ్ళ అబ్బాయి మొన్న చిన్న అబ్బాయి సూసైడ్ చేసుకుని వచ్చిపోయాడు. చేసే అబ్బాయి అబ్బాయి మీ ఫోటో మీకు పెడతాం మా దగ్గర, మళ్ళీ డిలే చేస్తాం, మళ్ళీ పెట్టుకుంటాను. అయ్యో ఎట్లా ఎట్లా? చిన్నప్పటి నుంచి కూడా ఒక మీరు ఏమనుకోకపోతే అంత క్యాస్ట్ ఇక్కడ ఎందుకు వస్తున్నానంటే, అంటే తప్పదు తప్పక 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 మా చివరి క్యాస్ట్ అతను కన్నా ఘోరంగా అబ్బాయి బిహేవియర్. అలా అలా దిక్కుమాలు బతుకు అలాంటి చదువు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు గురుజీ ఒక ముహూర్తం నా ముహూర్తం నా పెళ్లి ముహూర్తం అతనే పెట్టారండి. ఎక్కడికి వెళ్ళి పెట్టించుకున్నావు అంటే ప్యాకెట్ లో కూర్చుండే అతను, మళ్ళా ప్యాక్ దింపే టైం వరకు వెయిట్ చేసి కూర్చొని నా పిల్లి ముహూర్తం పెట్టించుకున్నాను అతను. మా ఊర్లో ముగ్గురికి అతనే అండి పంతులు. నిజం ఒట్టు మీకు తీసుకెళ్ళి నేను ప్రూఫ్ ఇప్పిస్తానండి. అక్కర్లేదు నమ్ముతా. వాళ్ళ చిన్న అబ్బాయి గారు అండి, వాళ్ళ చిన్న అబ్బాయి గారు మీకు పౌరీత్యంలో మంత్రం చదువుతుండగా ఉన్న ఫోటో మీకు రేపే షేర్ చేస్తాను. ఇప్పుడు ఎందుకే చచ్చిపోయిన వాడి ఫోటోయా? వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముని ఇద్దరిని చూడలేక ప్రపంచానికి కాదు కదా ఇంక దూరంగా వెళ్ళిపోయి అలానే మధ్యలో ఉన్నాడు. వాడు ఎవడు మనిషి గొప్పడు ప్రపంచ గౌరవం తెలుసుకోండి అతను. వాళ్ళ నాన్న చూసాడు ఏదో ఊరుకున్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా అలా అయినప్పుడు తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు. ఇద్దరు కొడుకులు చిన్నవాడేమో సేమ్ వాళ్ళ నాన్న దాటిపోయాడు. పెద్ద వాళ్ళ నాన్నగారు అది వాళ్ళ పెద్ద అబ్బాయి ఏమో ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా తెలియదు. ఏ అలవాట్లేదు ఏమి లేవు. అతను కావాల్సిన ఊర్లో అతను బయటకు వెళ్ళిపోయాడు. ఇద్దరు ఊర్లో ఉన్నారు. ఓహో అదే నాకు అర్థమైంది అర్థమైంది. అంటే లోకానికి అవసరం. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు అలాంటి వాళ్ళే దేశానికి లోకానికి అవసరం అన్నవే అంతే కదండి. మరి లేకపోతే ఆనందయ్య గారు ఏం చదువుకున్నారని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని 10th క్లాస్ పేపర్ కూడా పట్టుకెళ్ళి కాపీ రాసుకున్నాడు కదా. సర్లే ఇప్పుడు నానా ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, జ్ఞానము వేరు విజ్ఞానం వేరు. ఇప్పుడు మెడికల్ మాఫియా నిర్వహించేది ఎవరో బాగా చదువుకున్న వాళ్ళేగా. లక్షలు గుంజేసి శవాలను ఇచ్చేది ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళేగా. అదే కనీసం ఈ రెండో వేవ్ లో 2,000 మంది చచ్చిపోయింటారా? తెలియని వీళ్ళు ఎక్కడ ఎన్నో ఎన్ని కుటుంబాలు కూలిపోయినాయో. బాధగా ఉంది నాన్న. చాలా అన్యాయం. ఏంటంటే చాలా దరిద్రం ఏంటంటే
నువ్వు ఒక్క గమనించు, నీ ఏజ్ ఎంతనా? 29 గురూజీ. అంటే నువ్వు పుట్టినప్పుడు అంటే ఒక 30 ఏళ్ళ. నేను మొన్న ఎవరితోనో అన్నాను, మనం బాగా వెనక్కి వెళ్ళక్కర్లేదు, మనం ఏదో రాముడి కాలానికి వెళ్ళిపోక్కర్లేదు, లేకపోతే కృష్ణుడి కాలానికి వెళ్ళిపోకర్లేదు, జస్ట్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే చాలు, జీవితాలు బాగుంటాయన్నాను. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితం వేప పుల్లతో పళ్ళు దోముకునే వాళ్ళము, రోడ్డు పక్క ఇంటి బయట రోడ్డు పక్కనే మంచాలు వేసుకుని ఆరు బయట పడుకునే వాళ్ళం. ఏమిటి రెండు కారణాలు? ఎందుకంటే వాతావరణం బాగుండేది, ఏ దొంగోడు వచ్చి మెల్లో ఎత్తుకెళ్ళేవాడు కాదు. 30 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఇన్ని డెంటల్ హాస్పిటల్ లేవు, 30 ఏళ్ళ క్రితం ఇన్ని అనారోగ్యాలు లేవు, 30 ఏళ్ళ క్రితం ఇన్ని కీళ్ళ నొప్పులు లేవు, ఇన్ని షుగర్లు లేవు, ఇన్ని బీపీ నాన్న చెప్పు. మరి ఎందుకు ఎందుకు అవసరం ఏముంది? అవసరం ఏముందయ్యా? నేనేమంటా అంటే చదవేస్తే ఉన్నమతి పోయింది అంటారు తెలుసా. అంతే కదా రుజి, ఎందుకంటే నేను నా 30 వయసు 30 వచ్చింది. ఒక 15 ఏళ్ళ క్రితం నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఊర్లోనే పక్కనే చర్చ్ కట్టే పుగిరి, ఆ ఊరి పేరు మీరు వెళ్ళే ఉంటారు అవన్నీ పొందూరు. నేను వెళ్ళానుగా, పొందూరు వెళ్ళాను చాలా సార్లు. పొద్దూరు నుంచి ఒక 8 కిలోమీటర్లు పొగిరి అని ఊరు ఉంటుంది గురించి. ఓకే, అప్పుడు చర్చ్ కట్టి మొత్తం మా మండలం మొత్తం భోజనాలు పెడితే మొత్తం వెళ్తారు గురించి. అప్పట్లో నా చిన్నప్పుడు కూడా నేను వెళ్ళలేదండి. అంటే నీకు నైతిక కాదు కాదు షరీఫ్ షరీఫ్, నీకు నైతికత ఉంది కాబట్టి. కానీ ఈ మొక్క కోసం ఎందుకోయ్యా 3 ఏళ్ళ క్రితం? నాకు తెలుసు, నాకు తెలుసు. మరి ఆడు మొక్క పెడుతున్నాడు ఫ్రీగా, ఫ్రీగా మొక్క పెడుతున్నాడు, వెళ్ళిపోయారు అంతే. అలాంటి వాడి కొడుకు, అలాంటి వాడికి మనవడు మీ అబ్బాయి మొక్క తిండో చూసా, వాడికి సంస్కారం. నేను ఖచ్చితంగా వస్తా, డోంట్ వరీ. నేను ఖచ్చితంగా మీ షాప్కి వస్తాను తీసుకెళ్ళిపోండి సంతోషంగా. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది గురుజీ, మా నేను ఇప్పుడు ఉంటున్న బిల్డింగ్ వాళ్ళ రిలేటివ్, ఒకరితో పాప గురించి ఏమనుకోకండి చెప్పేసి కంప్లీట్ చేద్దాం. ప్లీజ్, ఒకరితో పాప అండి, ఒక పెద్దాపురం ఇచ్చారు, అది కూడా ఒక 4 సంవత్సరాలు వస్తుంది పెళ్లి అయితే తనకి. ఓకే, ఒక 10 కోట్లు 12 కోట్లు ఆసుకుంటుందండి వయసు. ఓకే, ఆ పాప మొన్న కరోనాతో కాలం చేస్తుందండి. అయ్యో భగవంతుడా, ఇంకెవరు లేరండి. అతనికి వచ్చి ఒక 75 80 ఉంటాయండి, ఆవిడకి వచ్చి ఒక 60 70 ఉంటాయి గురించి చెప్తానండి. ఎందుకంటే ఇలాంటివి చూసుకొని ఇలా దాటిలు బేస్ చేసుకుని వీళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడు మాత్రం హిందూ మతాన్ని వెళ్ళి ఇంకా మర్డర్ చేస్తున్నారండి, హత్య చేస్తున్నారండి వేరే మతాలలో వచ్చి. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. అమ్మగారి కాకినాడ అని మీరు వచ్చినప్పుడు చూపిస్తాను, మా షాప్ ఆపోజిట్ లో తిన్నాం వెళ్ళిపోతే లైఫ్ హాస్పిటల్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంటుందండి. ఎక్కడ 1 కిలోమీటర్ మా అమ్మగారి గారు సీరియస్ అయితే వెళ్ళిపోయిన లోపల ఉంది, బయట కూర్చుంటే ఒకడు వచ్చాడు ఒక నల్ల పుస్తకం పట్టుకుని నల్ల ప్రార్థన చేస్తానంటే మీరు చెప్తే నెంబర్ వాడి మళ్ళీ నాకు దొరుకుతాడు. నాకని పెద్దడు అని పిల్టీ పట్టుకొని ఇంకా కింద దోస్తే కింద నడిపోయి నలిపోయి వెళ్ళిపోయి మొత్తం మొత్తం బుర్ర చేసుకొని పోయాడండి. నలిపోయి నలుపులో కలిసాడా? నేను అనేది ఇక్కడ తెలియడం తెలియపోవడం కాదు షరీఫ్, మనకు అవసరం లేదు, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు అప్పుడు నేను చాలా సార్లు కొట్టుకునేది ఏంటంటే, ఇదే తలకొట్టుకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక పెద్ద కారు ఉంది అనుకుందాం, ఎవడో ఒక పనికి మాలిన పాతది ఒక 30 ఏళ్ళ క్రితంది డొక్కు కారో డొక్కు సైకిలో తీసుకొచ్చి, ఏ షరీఫ్ నీ ఇన్నోవా కారు ఇచ్చేసి ఈ డొక్కు సైకిల్ తీసుకో అంటే అది ఎలా ఉంటుంది? అలాగా మనకి వైద్యం ఉంది, విద్య ఉంది, ఇంజనీరింగ్ ఉంది, చిత్రకళ ఉంది, శిల్పకళ ఉంది, ఏది లేదు మనకి. ఇంకో విషయం గురుజీ, మన కాకినాడ ఎస్ఐ ఆఫీస్ ఉంది కదా గురుజీ, అంటే ఎస్పీ ఆఫీస్, ఓకే, మన బాణగుడి సెంటర్ లో ఉంటది. ఓకే, ఆ సెంటర్ దగ్గర ఎస్పీ ఆఫీస్ వెనకాల ఆర్పి యూసి అని ఉంటదండి. ఆ ఆర్పి యూసి, ఓకే, అంటే రిజర్వ్ పోలీస్ యూనియన్
అలా కూడా ఉంటుందా? చాలా చిత్రంగా ఉందే. ఏ చాలా చిత్రంగా ఉందనా? అంటే మనకి పియూసి ఓకే వచ్చి మనకి క్రిస్మస్ కి ఒక మినిమం ఒక 3 lakhs 4 lakhs ఆర్డర్ ఇస్తారు సంవత్సరానికి. వచ్చిన వాళ్ళు ఒక అతను ఉంటాడండి విజయ ప్రభాకర్ అని. నేను సరిపంటే ఒక ముస్లిం కి ఇంకా దాసోహం ఏమనుకో ఎంత కోరుకొస్తాడో మా బాబు గారు సాహిబ్ గారు అదే నిదేం అదే మీ మసీదండి అదే అంటాడు వచ్చి చెప్తానండి. అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ ఇంట్లో కూడా గురించి అతని కోసం చెప్తున్నాను. నాకు అర్థమైందా? అతను రిటైర్ అయ్యారండి ఇప్పుడు కట్టుకున్నారండి ఇల్లు. అది రిటైర్ అయిన డబ్బులతో కాదండి. వాళ్ళ అబ్బాయి అక్కడ ఖత్తర్ లో బిజినెస్ చేస్తాడు జాబ్ గా బిజినెస్. ఓకే వాళ్ళ అమ్మాయి డాక్టర్ అండి ఇప్పుడు కట్టారు ఇల్లు అతను 40 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత. నేను ఏమంటా అంటే ఇప్పుడు మాకు తిరుపతిలో సైమన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, నేను బాగా గౌరవించే వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఎంత మంచివారు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలుస్తున్నావు నాన్న ఇప్పటిదాకా? అలాగే పిలుస్తారు ఆయన, అలాగే పిలుస్తారు. కొన్నాళ్ళు ఆయన వాట్సాప్ ఆపేశారు, తర్వాత ఎప్పుడు రోడ్డు మీద కనబడ్డారు. ఆయన ఏమన్నారంటే, గురూజీ ఈ వాట్సాప్ వల్ల మన మధ్యలో రిలేషన్ పోతుందని ఆపేశాను గురూజీ అన్నారు. మరి అతను మనిషా? అలాంటి వాడేనా మనకు కావాల్సింది కదా? ఇప్పుడు ఆయన అలాంటి వాడిని వద్దుకుంటాం మనం? నీ బొంద, నేను ఎప్పుడు ఇదే లైను నేను 100 సార్లు చెప్పా, హ్యుమానిటీ ఫస్ట్, రిజాస్టీ నెక్స్ట్, అలా చెప్పినోడే ఉండాలి భూమి మీద. ఇది ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు లైన్ లో రావడం, లైన్ ఆల్వేస్ ఇన్ ద లైన్. నానా ఇప్పుడు సబ్జెక్టు వారి మనం డిస్కస్ చేయాలి, ఎప్పుడు తప్పు లేదు. సబ్జెక్టు నేనేమంటా అంటే మనం దిగజారిపోకూడదు, ఆ భాష విషయంలో దిగజారిపోకూడదు. అదవుతుందా? అది మనం సంతోషం. వాడుకుంటున్నారు ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు, వారి స్వలాభం కోసం, వారి పదవి కోసం, వారి పేరు కోసం. తెలుసు నాకు అర్థమైంది. నేను అద్దెకొంపలో ఉంటే వాళ్ళు ఏమో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. ఎవరి సొమ్ము దేనికి? చాదు అంటే ఏమిటి అసలు? నేను ఇవాళ కూడా ఒక వీడియో పెట్టాను ఇందాకే, జస్ట్ కాసేపు ముందే. ప్రపంచాన్ని వదులుకుంటూ రావాలి, పెంచుకోకూడదు. మీరు చెప్తే నమ్మరు గురుజీ. నేను మొన్న లాస్ట్ ఇయర్ టూర్ వెళ్ళాను, అంటే మా మేనల్లు మాది కొంచెం ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ గురుజీ. మా మేనల్లు అందరూ కొంచెం చిన్నపిల్లలు అయితే వాళ్ళు అందరికీ అరకు అక్కడికి వెళ్ళని తిరుగుతానంటే వెళ్ళకండ్ర మీరు అని చెప్తే వాళ్ళు వెళ్తాను అంటే సర్లే వీళ్ళే పంపించడం కాదు, కుర్రోళ్ళు బైకుల మీద వెళ్ళడం. నేను కూడా వాళ్ళు తీసుకెళ్ళాను గురుజీ. ఎక్కడికి? మొత్తం ఇలా ఇక్కడ నుంచి మొదలు పెట్టాను, మన తుడి నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని నర్సీపట్నం పంపించేవాళ్ళని. ఓకే గురుజీ చెప్తే నమ్మరు. టౌన్ కాదండి, టౌన్ అదే పాశ్చాత్య టౌన్ లేదా ఫారెన్. అంతే కదా? అంతేగాని మొత్తం ట్రైబల్ అంటే ఒక ట్రెడిషనల్ మొత్తం మార్చేసారు గురుజీ. ట్రెడిషనల్ ట్రైబుల్ ఎవరు లేరండి, మొత్తం అందరూ చర్చ్ నల్ల అత్తలు పట్టుకొని తిరుగుతున్నారు గురుజీ. నేను చూసాను భగవంతుడు. అదే దానికోసం పని చేయండి గురుజీ, మీరు పని చేయండి. మీరు చెప్తారా
ఎక్కడికంటే అక్కడికి అంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలని గురించి కాదండి. మా వీళ్ళ దారి కూడా మనకి కొంచెం డైవర్ట్ అవుతున్నారేమో నాకు అనిపించింది, చెప్పకూడదేమో మీరు. లేదు లేదు లేదు, నేను వినదగిన ఎవరు చెప్పిన నేను వింటాను, నో డౌట్. నీకు అర్థమైందా? గురించి మొత్తం ట్రైబుల్ లో ఒక 10 డేస్ మేము స్టే చేసాం, అదే ఉన్నాం తిరిగి అన్ని చేసాం. మొత్తం 90% ట్రైబల్ ఏరియా మొత్తం మన నల్లక్షలు పట్టుకుని తిరుగుతున్నారు. అంటే వాళ్ళ తప్పే ఉందనా? ఇప్పుడు ఎప్పుడో లాంగ్ ఎగో చిన్నజయ స్వామి వారిని ఈ మొక్క చెప్పి పెట్టేస్తాను నేను, పూజ చేసుకోవాలి. ఒక నేను ఒక ఉదాహరణ చెప్పారు వారు ఏంటంటే, పిల్లవాడికి ఆకలిస్తుంది, వాడు ఎన్నిసార్లు అమ్మ అమ్మ అన్న ఆవిడ టీవీ చూస్తుంది, అదే ఆవిడ టీవీ చూస్తుంది, ఎదురింటి ఆంటీ గారు పిల్లలు లేని తల్లి ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి 2 ముద్దులు పెట్టి 4 ముద్దలు పెట్టింది. ఇప్పుడు వీడికి ఆకలిస్తే ఎటువైపు చూస్తాడు? ముద్దలో ఆంటీ వైపు చూస్తాడు కదా, ఎందుకని చిన్నపిల్లవాడికి ఆకలి తీర్చేదే అమ్మ అవుతుంది. అలాగా ఈ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు చాలా అమాయకులు, గిరిజనులు చాలా మంచి వాళ్ళు, హృదయం ఉన్నటువంటి వాళ్ళు, తేనె లాంటి తీదనం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళకు నువ్వు వెళ్ళి బాధకిచ్చి చెప్పావు, నువ్వు మీన్స్ ఈ సోకాల్డ్ స్వామీజీలో లేకపోతే ప్రవచనకర్తలో ఎవరు లేరు కదా. బాగా చెప్పావు, అసలు ఇంత దరిద్రం ఎందుకు వచ్చింది? ఆ పట్టించుకునేవాడు లేకే కదా నానా. నీ మాట నేను ఒప్పుకుంటున్నా, ఎందుకంటే నేను ఒక 6-7 ఏళ్ల క్రితం అరకులో 3 రోజులు ఉన్నాను నేను. ఫాస్టర్ ట్యాక్స్ అబ్బా బలి చెప్పావు. ఇదంతా దౌర్భాగ్యం ఏంటంటే బాధ్యత లేని హిందువులే. నేను చాలా స్పష్టంగా తెలుగులో అయినా హిందువులో అయినా చెప్పేది ఇదే. అవును చెప్పా చెప్పాను. అవును అయ్యో బాబు ఇది అవును 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 ఖచ్చితంగా, నో డౌట్ నో డౌట్. అవును చిన్న పాస్టర్ ఊర్లో ఉన్న వాళ్ళు, మిగతా పైన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ చేత వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళ బ్యూటాన్ని వాళ్ళ సైకిల్ కింద మార్చేసుకుని వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ ఇస్తారండి. ఒక ఒక మంచి అస్టెంట్ పెడతారు మా కేపాల్ పక్కన, ఒక ఆవిడ ఉంటుంది, మీరు ఎప్పుడు చూసారు లేదా? అసిస్టెంట్ పక్కన కూర్చుంటే చూడండి, మొన్న వైజాగ్లో కానీ ఎక్కడైనా ఇది అసిస్టెంట్ అనుకుంటా. అండి టైం టైం టాబ్లెట్ డ్రగ్స్, అదే అతనికి ఏమో టాబ్లెట్ వాళ్ళు ఇచ్చారు డ్రగ్స్. భగవాన్ కూడా మీరు చూడండి, ఏమనుకోకుండా ట్రాన్స్ఫర్ మూవీ చూడండి. ఖచ్చితంగా అతనికి ఏమో టాబ్లెట్ అనుకుంటాడు అతను. ఓకే ఓకే, వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ ఆ డ్రగ్స్ వాళ్ళు కేవలం అలా మాట్లాడగలుగుతారండి. నాన్న చాలా సంతోషం నాన్న, చాలా మీరు ఫోన్ చేసి నేను మాట్లాడడం ధన్యమైంది. ఆనందంగా ఆనందంగా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమనుకోకపోతే ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళతో ట్రై చేయించండి, మా అబ్బాయితో నాన్ వేస్తే నిద్రానికి. అలాగే అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా నాన్న, ఎందుకంటే మీ నా పాయింట్ ఏమిటంటే ఇలాంటి వాళ్ళని చూసి ఈ సో కాల్డ్ బ్యాచ్ ఉంటుంది కదా వీపు కోక్కునే వాళ్ళకి సిగ్గు రావాలి, అది నా కోరిక. నీకు అర్థమైందా? మీ అబ్బాయిని చూసి చాలామంది గబ్బిలాలకి బుద్ధి రావాలి, ఎందుకంటే నా కడుపు కాలిపోతుంది. మా అన్నయ్య ఫ్రెండ్ ఒకడు, వాళ్ళ తమ్ముడు నా ఫ్రెండ్, ఇద్దరు క్లాస్మేట్స్, అసలు ఏం మాట్లాడతాంలే, వద్దు అసలు మాట్లాడలేము. అర్థమైన నేనేమంటా అంటే, ఇప్పుడు కరోనా అనే రోగం ఎందుకు వస్తుంది? నీ దగ్గర ఇమ్యూనిటీ పవర్ లేకపోతేనేగా. మరి క్రైస్తవం అనే రోగం ఎందుకు వస్తుంది? నీ దగ్గర ధర్మం అనే పవర్ లేకపోతేనేగా. నువ్వు అవునా, నువ్వు భౌతిక చదవు, భాగవతం చదవు, రామాయణం చదవు, ఏమీ తెలవదు. లేకపోతే వీడి పేరేమో రాంబాబా, వీడేమో రాముని విమర్శిస్తాడా? అంతే కదా,
అంతే కదా నీ అంతే. నేను అందుకే చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ దేశం పాడైందంటే కారణం బాధ్యత లేని హిందువుల వలనే. అనుమానం ఏం లేదు నానా, చాలా సంతోషం నానా. నేను వస్తా ఖచ్చితంగా, సంతోషం నాన్న, చాలా ఆనందం నాన్న. నన్ను అరే నాన్న, అరే కృష్ణ, అరే తిరుపతిలో ఉందన్న నాన్న. ఇప్పుడే మేడ మీదకి వెళ్ళి ఒక నాలుగైదు అన్నమయ్య కీర్తనలు పాడుకుని అలా కిందకు వచ్చాను. అచ్చా వెంగమాంబల భాగ్యం, భాగ్యం కదా నాన్న. ప్రసాదం కదా, ప్రసాదం, స్వామివారి ప్రసాదం, భాగ్యం కదా, భాగ్యం కదా. చాలా సంతోషం నాన్న, హరే కృష్ణ, హరే కృష్ణ.